సినీ ఇండస్ట్రీలో ఆ రెండు కుటుంబాలది విడదీయలేని బంధం. ఒకరు లేకుండా మరొకరం లేమని వాళ్లే చెప్పుకుంటారు. తమదంతా ఒకే కుటుంబమే అని కూడా చెబుతుంటారు. కానీ కొన్నాళ్లుగా మెగా ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కామెంట్స్ కూడా ఫ్యాన్స్ డైలాగ్ వార్ కి కారణమవుతున్నాయి. అసలు ఫ్యాన్స్ రచ్చకు మెగా అల్లు ఫ్యామిలీ ఎందుకు ఎండ్ కార్డు వేయడం లేదు? అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ కామెంటే మెగా అభిమానుల్లో కోపం తెప్పించిందా? ఇంతకు ఆ రెండు కుటుంబాల మధ్య గొడవ ఉందా? ఫ్యాన్సే రచ్చ క్రియేట్ చేస్తున్నారా? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు పవన్ కళ్యాణ్. తగ్గేదేలే అంటూ తొడగొట్టేవాడు అల్లు అర్జున్. ఆ ఇద్దరి హీరోల సినిమాల్లోని ఈ డైలాగ్లు చాలా ఫేమస్. అంతకు మించి కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు మెగా అల్లు ఫ్యాన్స్. పోటాపోటీ పోస్టులు, కామెంట్లతో మెగా అభిమానులు, అల్లు ఆర్మీ తగ్గేదేలే అంటున్నారు. ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎందుకు ఈ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారో అర్థం కావటం లేదు. కానీ సరైనోడు సక్సెస్ ఈవెంట్ లో చెప్పను బ్రదర్ అంటూ బన్నీ చెప్పిన కామెంటే దీనికి కారణమంటున్నారు మెగా ఫ్యాన్స్. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ ఎప్పటికీ ఏదో ఒక ఇష్యూతో గొడవ పడుతూనే ఉంటారు. ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ అతనింటికి వెళ్లాడు. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని ట్విట్టర్లో అన్ఫాలో కొట్టాడు. ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు తమవాడైనా పరాయివాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ కూడా చర్చకు దారితీసింది. ఆ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ ఏకాకి చేశారు. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిండగా డిసెంబర్ 6కు వాయిదా పడింది. బయటకు షూటింగ్ పెండింగ్ లో ఉందని చెబుతున్నా పుష్ప 2 రిలీజ్ డేట్ ఎక్స్టెండ్ కావటం వెనుక రీజన్ వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. బెంగళూరు పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ పై కామెంట్స్ చేశాడని అల్లు ఆర్మీ గుర్రుగా ఉంది. పవన్ కళ్యాణ్ వాస్తవాలనే మాట్లాడతారంటూ సపోర్ట్ చేశారు మెగా ఫ్యాన్స్. ఇది మర్చిపోక ముందే మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కూడా ఇండైరెక్ట్ గా పవన్ కి కౌంటర్ ఇస్తున్నట్లు మాట్లాడారన్న చర్చ జరుగుతోంది. ఇష్టమైన మనం నిలబడగలగాలి. మన ఫ్రెండ్స్ అనుకో, కావాల్సిన వాళ్ళనుకో, నాకిష్టమైతే నేనొస్తా, నా మనసుకు నచ్చితేనే వస్తా, అది మీ అందరికీ తెలుసని అల్లు అర్జున్ అనగానే అక్కడున్న అభిమానులంతా కేకలు పెట్టారు. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో, మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరూ తెలిసిందే. సుకుమార్ ఫ్యామిలీ పిలవడం వల్లే వచ్చానని అల్లు అర్జున్ ఇంటెన్షన్ అయినా సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు పలికిన విషయం గురించి మరోసారి ఆయన తన స్టాండ్ చెప్పారని చర్చ జరుగుతోంది. బన్నీ ఈ కామెంట్స్ ఊరికే చేయలేదని, ఇది మెగా ఫ్యామిలీకి అతడిచ్చిన మాస్ రిప్లై అని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో మరోసారి మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీల మధ్య సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతోంది. డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో తమ సత్తా ఏంటో చూపుతామంటూ కామెంట్స్ పెడుతున్నారు బన్నీ ఫ్యాన్స్. సినిమా టికెట్ ధరల విషయంలో పవన్ తప్పకుండా అడ్డుకుంటాడని, అంతేకాదు స్పెషల్ ప్రీమియర్ షోలు, అదనపు షోలు ఏపీలో ఉండవంటున్నారు. పుష్ప 2 రిలీజ్ సమయంలో ఏం జరగబోతుందో తెలియదు, కానీ ఇప్పుడైతే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ లెవెల్లో రచ్చ చేస్తున్నారు.